హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చినాను. యాక్చువల్లీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన, బట్ ఈ ప్లేస్ చూసిన తర్వాత మీకు కూడా చూపించాలనిపించింది. ఒక చిన్న వీడియోనే, సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. యాక్చువల్లీ ఇదేంటంటే లైబ్రరీ. సో ప్రతి ప్లేస్కి కూడా ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అలాగే ఈ స్టుట్గార్ట్ అనే సిటీలో ఈ లైబ్రరీ కూడా ఒక విజిటింగ్ ప్లేసే. సో లోపల అయితే చాలా మోడర్న్ ఆర్కిటెక్చర్ ఉందంట. సో లోపల వెళ్ళి చూద్దాము. సో లోపల లైబ్రరీ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను, అందుకోసమని ఇక్కడ చెప్తున్నాను. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూసుకుందాం. సో ఈ సిటీ లైబ్రరీ స్టుట్గార్ట్ సిటీలో వన్ ఆఫ్ ద మోడర్న్ పబ్లిక్ లైబ్రరీ. ఈ బిల్డింగ్ కూడా క్యూబిక్ స్ట్రక్చర్లో ఒక యునిక్ డిజైన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ బిల్డింగ్కి ఎక్స్టీరియర్ వాల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, సో దట్ లోపల మంచి న్యాచురల్ లైటింగ్ ఉంటుంది. స్పెషల్లీ ఆ న్యాచురల్ లైటింగ్ ఎఫెక్ట్ చాలా విజిటర్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇది చూడండి, ఏదో ఏటీఎం మిషన్ లానే ఉంది కదా. బయట నుంచి చూసి నేను కూడా అలానే అనుకున్నాను, కానీ లోపలికి వచ్చాక తెలిసింది ఏంటంటే మనం బుక్స్ తీసుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చేస్తాం కదా, సో ఇక్కడ స్కాన్ చేసి రిటర్న్ ఇచ్చేసేయాలి. సో ఇది లైబ్రరీ ఎంట్రన్స్. లోపలికి రాగానే ఏదో మ్యూజియంలోకి ఎంటర్ అయినట్టే అనిపించింది. ఇంకా ఎంట్రన్స్లోనే లైబ్రరీ డిజైన్ అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, లైక్ 8 ఫ్లోర్స్ కదా, ఏ ఫ్లోర్లో ఎలాంటి బుక్స్ ఉంటాయి అని మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే బోర్డులో జర్మన్ లాంగ్వేజ్లోనే కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మెన్షన్ చేసింది. అక్కడ చూడండి, ఆమె బుక్స్ తీసుకుంటుంది పేమెంట్ చేసి. అండ్ ఇక్కడ మనం మెంబర్షిప్ ఆర్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బుక్స్ రెంటే కాకుండా మనం పర్మనెంట్గా కూడా కొనేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చాలా టీవీలు కూడా ఉన్నాయి, హెడ్సెట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మనం చదివి చదివి టైర్డ్ అయిపోతే మనకు నచ్చిన మ్యూజిక్స్ కూడా వినొచ్చు. సారీ, చిన్న కరెక్షన్, మనకు నచ్చినా కాదు, ఆ హెడ్సెట్లో వచ్చిన మ్యూజిక్స్ అయితే మనం వినొచ్చు. లైబ్రరీ అన్నాక చాలా బుక్స్ ఉంటాయి. మనకి కావాల్సిన బుక్ ఎక్కడ ఉంది అని ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నాయి. మనకి ఏ బుక్ కావాలో ఇక్కడ సర్చ్ చేసుకుని ఆ ఫ్లోర్కి వెళ్ళి మనం వెతుక్కోవడమే. ఎందుకంటే ఎవరినన్నా అడిగినా కూడా వాళ్ళకి కూడా తెలీదు, ఎందుకంటే ఇన్ని బుక్స్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలంటే సిస్టమ్స్ అయితే ఉండాల్సిందే. అండ్ ఆల్సో ఇక్కడ కూర్చొని ఇంటర్నెట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. కానీ ఈ లైబ్రరీకి ఎంట్రన్స్ ఫ్రీనే అండ్ కూర్చొని బుక్స్ కూడా ఫ్రీగా చదువుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ ఉండాలి. అండ్ ఇంటర్నెట్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుందట. అండ్ జస్ట్ లోపలికి వచ్చాక ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి, ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో ఫస్ట్ మనం 8th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి కిందికి వద్దాం. సో నౌ ఐఎమ్ ఇన్ ద 8th ఫ్లోర్. ఇప్పుడు 8th ఫ్లోర్ నుంచి మెయిన్ వ్యూ చూడండి, అసలు అద్దరిపోయింది. అసలు వీడియోస్లో కంటే రియల్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో మూవీలో చూసిన ఫీలింగే ఉంది మొత్తం. స్టుట్గార్ట్ సిటీకి వచ్చినప్పుడు పక్కా చూడాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఈ లైబ్రరీని డిజైన్ చేసింది సౌత్ కొరియన్ ఆర్కిటెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది 2011లో. అండ్ ఈ బిల్డింగ్ని వైట్ క్యూబ్ అని కూడా అంటారంట. సో నాకైతే ప్రజెంట్ ఏదో మూవీలో చూసినప్పుడు ఫీలింగే ఉంది. అసలు స్టుట్గార్ట్లో 1 ఇయర్ నుంచి ఉంటున్నాను అండ్ వెళ్దాం అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఫైనలీ ఈ రోజు అయితే నేను వచ్చాను ఇక్కడ. ఈచ్ ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 8th ఫ్లోర్లో ఆర్ట్ డిజైన్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి. మ్యాక్సిమం బుక్స్ కూడా జర్మన్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్లో కూడా మనకు బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ బుక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ లైబ్రరీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 2 అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, రిమైనింగ్ ఫ్లోర్స్లో అసలు ఏమేమి ఉన్నాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్ మ్యూజిక్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయంట. సో మొత్తం కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం 8th ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్కి వచ్చాము. 7th ఫ్లోర్ నుంచి ఆర్కిటెక్చర్ చూడండి ఎలా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ ఈ స్పేసే కాకుండా ఇంకొక సపరేట్ స్పేస్ కూడా ఉంది. సో లోపల కూడా చాలా బుక్స్ ఆర్గనైజ్ చేస్తున్నాయి. సో మనం లోపల బుక్స్ కూడా చదువుకోవచ్చు. అండ్ ఈ లైబ్రరీలో ఇంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ చదువుకోవడం కోసం కంటే ఎక్స్ప్లోర్ చేయడానికి కోసమే ఎక్కువ మంది వస్తున్నారు, అందులో నేను ఒకదాన్నే. యూరోప్లో ఏ ప్లేస్లో ఫోటోగ్రఫీ చేసుకున్నా బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అందులో ఈ లైబ్రరీలో కూడా చాలా బాగున్నాయి, చాలామంది ఫోటోగ్రఫీ చేసుకుంటున్నారు ఇక్కడ.
అండ్ నేను కూడా ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాను ఈ బుక్స్తో అండ్ ఈ ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్తో. సో నా ఫొటోస్ చూడాలనుకుంటే నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. చూడండి, ఇక్కడ చాలామంది కూడా చదువుకోవడం కోసం కాకుండా ఫోటోగ్రఫీ కోసం కూడా వస్తున్నారు అండ్ చాలా ప్లేసెస్లో ఫోటో సెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎంట్రన్స్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పైన ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, బట్ పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం క్వైట్గా చేసుకోవాలని చెప్పిండ్రు. బట్ పైకి వచ్చిన తర్వాత అంత క్వైట్నెస్ అయితే లేదు ఇక్కడ. సో నౌ వీఆర్ ఇన్ ద 6th ఫ్లోర్. ఈ 6th ఫ్లోర్లో ఏంటంటే క్రైమ్ స్టోరీస్, లిరిక్స్, డ్రామాకి రిలేటెడ్ బుక్స్ అయితే ఉన్నాయి. సో ఇది రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నామో, మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏమున్నాయి, సో అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ లైబ్రరీకి చదువుకోవడం కోసం కంటే ఆర్కిటెక్చర్ చూడడానికి చాలామంది వస్తారు. ఒకవేళ పర్టికులర్గా చదువుకోవాలనుకుంటే సపరేట్ రూమ్స్ అయితే ఉన్నాయి. నౌ వీఆర్ ఇన్ ద 5th ఫ్లోర్. సో ఈ 5th ఫ్లోర్లో ఏంటంటే మొత్తం ఫారిన్ లాంగ్వేజెస్కి రిలేటెడ్ బుక్స్ అయితే ఉన్నాయి. సో మేబీ సర్చ్ చేస్తే మనకు తెలుగు దొరకకపోవచ్చు, కానీ హిందీ లాంగ్వేజ్ బుక్ అయితే దొరుకుతుంది. సో మనకైతే ఇక్కడ ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ బుక్ ఉంటుంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ రూట్ మ్యాప్ ఉన్నది, ఆ రూట్ మ్యాప్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ బుక్సే కాదు, ఆ బుక్స్కి సంబంధించిన సిడీస్ కూడా ఉన్నాయి. అండ్ కింద సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి కింద సిస్టమ్స్లో వేసేసుకొని మనం అయితే వినొచ్చు. అసలు నేను నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలాంటి లైబ్రరీని అస్సలు చూడలేదు. సో జర్మనీకి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇది. దీని ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ దొరికే బుక్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మొత్తం లైబ్రరీ కూడా. జర్మన్స్ బుక్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇట్లా లైబ్రరీసే కాదు. సో వాళ్ళ ఇంట్లో కూడా బుక్స్ని ఆర్గనైజ్ చేసుకొని ఒక చిన్న లైబ్రరీగా చేసుకుంటారు. స్టుట్గార్ట్లో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి నేను సేమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నా. నా పక్క అపార్ట్మెంట్లో ఒక లేడీ ఉంటుంది. సో నేను మార్నింగ్ 6 o'clockకి లేచి రెడీ అయ్యే టైంకి తను 6 o'clockకి బుక్ చదువుతూ ఉంటుంది. తను చూసి చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు చదువుతానని. సో బై గాడ్ గ్రేస్ నాకైతే అట్లాంటి అలవాటు అయితే లేదు, ఒక ఎగ్జామ్స్ ఉంటే తప్ప. జర్మన్స్ని కొన్ని విషయాల్లో చాలా అప్రిషియేట్ చేయొచ్చు, ఇలా బుక్ కల్చర్లో కానీ ఏదైనా జిమ్ కల్చర్ ఆర్ ఎల్స్ ఏదైనా పార్టీ కల్చర్లో చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయొచ్చు. మ్యాక్సిమం ప్రతి బుక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. సో మనకి ఏ బుక్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుందని చెప్పొచ్చు. జర్మన్స్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాంటి లైబ్రరీ అయితే ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చిన వాళ్ళే వస్తుంటారు. సో మనం కూడా రెగ్యులర్గా వాళ్ళకి కనిపించినాం అనుకోండి, మనమైతే ఫ్రెండ్షిప్ అయితే చేయొచ్చు. నేను చాలా టైమ్స్ చూసిన జర్మన్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు బుక్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, లైక్ బర్త్డే పార్టీస్లో కానీ ఆర్ ఏదైనా టీమ్ ఈవెంట్స్లో కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ఎవరైనా బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయి అట్లాంటి టైంలో అయితే చాలా బుక్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. సో ఈ లైబ్రరీ అనేది ఎవరికైనా ఫ్రీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా బుక్స్ చదువుకోవచ్చు. ఓన్లీ తీసుకోవాలంటే మాత్రం మెంబర్షిప్ ఉండాలి, ఆర్ ఎల్స్ పేమెంట్ చేయాలి. అండ్ నార్మల్గా షాపింగ్స్కి అయితే క్లోజింగ్ టైమ్స్ 8 o'clock ఉంటాయి, బట్ ఈ లైబ్రరీకి క్లోజింగ్ టైమ్స్ అనేది ఇంకొంచెం ఎక్కువైంది. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to evening 9, ఒకవేళ ఆన్ సాటర్డేస్ మార్నింగ్ 9 to evening 6. అండ్ ఇక్కడ లాంగ్వేజ్కి రిలేటెడ్ చాలా బుక్స్ అయితే ఉన్నాయి. డైలీ ఇక్కడ 2 అవర్స్ స్పెండ్ చేసి మనం జర్మన్ లాంగ్వేజ్ అయితే కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఈ స్టుట్గార్ట్ సిటీలో చాలా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందులో ఈ లైబ్రరీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్. నార్మల్ గా ఇక్కడ బుక్స్ తీసుకున్న వాళ్ళు చదివిన తర్వాత బయట అయితే పడేయారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి కమ్యూనిటీకి ఒక గార్డెన్ అయితే ఉంటుంది. ఆ గార్డెన్ లో కంపల్సరీ ఒక ఓపెన్ లైబ్రరీ ఉంటుంది, అక్కడైతే వాళ్ళు పెట్టేస్తారు. ఒకవేళ మనకు నచ్చి ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మనం తీసుకెళ్ళిపోయి చదువుకోవచ్చు. జనరల్ గా మనం బస్సెస్ లో ఆ ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. అదే జర్మన్స్ అయితే బస్సెస్ లో కానీ ట్రైన్స్ లో కానీ వెళ్ళినప్పుడు బుక్స్ చదువుతూ ఉంటారు, ఆర్ ఎల్స్ ఏదైనా ట్రైన్ గా లేట్ వచ్చినా కానీ బుక్స్ చదువుతూ ఉంటారు. ఒకవేళ బుక్ చదవలేదు అంటే ఏదైనా మాట్లాడుకోవడం కానీ ఆర్ ఎల్స్ ఏదైనా కార్డ్స్ తెచ్చుకొని ఆడుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. 100% చెప్పొచ్చు ఈ లైబ్రరీలో డైలీ 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలా నాలెడ్జ్ వస్తుందని. సో ప్రస్తుతానికి అయితే నేను ఏం బుక్స్ తీసుకోవడానికి రాలేదు, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే వచ్చిన. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా బుక్ కావాలనిపిస్తే ఇక్కడికైతే కంపల్సరీ వస్తాను. ఇక్కడ చూడండి, ర్యాక్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్ నేమ్స్తో బుక్స్ అయితే స్ప్లిట్ చేసి ఉన్నాయి. జర్మనీలో ప్రతిదానికి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఆర్ ఎల్స్ ఏదైనా యూనివర్సిటీ అప్లికేషన్ క్రాక్ చేయాలన్నా ఆర్ ఎల్స్ మనకు జర్మన్ సిటిజన్షిప్ రావాలన్నా కానీ ప్రతిదానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్రాక్ చేయాలంటే ఇట్లాంటి లైబ్రరీ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. సో ఇది స్టుట్గార్ట్ లైబ్రరీ గురించి నేను తెలుసుకున్న అండ్ నాకు తెలిసిన విషయాలు. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఓన్లీ పైన ఫ్లోర్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో కిందికి వెళ్ళేసి మ్యూజిక్ రిలేటెడ్ కానీ కిడ్స్కి రిలేటెడ్ కానీ వాళ్ళ ఫ్లోర్లో వాళ్ళ బుక్స్ ఎట్లుంటాయో చూద్దాం. సో
సో నార్మల్గా ఫోర్త్ ఫ్లోర్ నుంచి మనకు లైబ్రరీ ఆర్కిటెక్చర్ కంప్లీట్గా కనిపిస్తుంది. ఇంకా థర్డ్, సెకండ్, ఫస్ట్ ఫ్లోర్లో సో డిఫరెంట్ డిఫరెంట్ బుక్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ మ్యూజిక్ అని, ఆర్ట్స్ అని. సో ఇది సెకండ్ ఫ్లోరు. ఈ సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా చిల్డ్రన్కి రిలేటెడ్ బుక్సే ఉన్నాయి. అండ్ వాళ్ళకి బుక్సే కాకుండా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేయవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం బుక్స్ కూడా చదువుకోవచ్చు. నౌ వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా మ్యూజిక్ రిలేటెడ్ బుక్సే ఉన్నాయి, అండ్ చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి మ్యూజిక్ రిలేటెడ్. అండ్ జర్మన్లో చాలామందికి కూడా మ్యూజిక్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. అండ్ సమ్మర్లో, ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా అంటే చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ ఈవెంట్లో అయితే మ్యూజికే మెయిన్ అట్రాక్షన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ లైవ్ బ్యాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది. అసలు అట్లాంటి మ్యూజిక్స్లో మనం ఎక్కడ కూడా వినుండము. అండ్ ఈ సిటీ లైబ్రరీ కూడా మెయిన్ ప్లేస్లో ఉంది. చుట్టుపక్కల చాలా మాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎప్పుడు కూడా చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం. చూడండి, వింటర్ టైంలోనే ఇట్లా బయట ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు, అదే సమ్మర్ టైంలో ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టుట్గార్ట్ లైబ్రరీ. సో ఈ లైబ్రరీకి రిలేటెడ్ ఆర్కిటెక్చర్ కానీ, ఈ బుక్స్ ఆర్గనైజేషన్ కానీ, అండ్ జర్మన్స్ బుక్స్కి ఇచ్చే ప్రియారిటీని కానీ, దానికి రిలేటెడ్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన ఇన్ఫర్మేటివ్ అండ్ ఎక్స్ప్లోరేటివ్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.